నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక్కసారిగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విద్యార్థులతో సెలబ్రేట్ చేసుకున్నారు. గ్లోబల్ వార్మింగ్ పై విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఢిల్లీ కేంద్రీయ విద్యాలయం 9వ తరగతి విద్యార్థులతో మమేకమయ్యారు. గ్లోబల్ వార్మింగ్ పై ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అడవుల పెంపకం సంరక్షణ అవసరాన్ని విద్యార్థులకు చెప్పారు. दिन ब दिन गर्मी ज्यादा हो रहा है. ये प्रभाव केवल मनुष्यों को नहीं, पूरा जीव जंतु, पशु पक्षी, वृक्ष सभी को ये अनुभव होता है, फील होता है. ग्लोबल वार्मिंग को रोकने के लिए हमको क्या क्या करना चाहिए, क्या करना चाहिए? ज्यादा से ज्यादा पेड़ उगाने चाहिए. फिर व्हीकल का कम यूज करना चाहिए, पब्लिक ट्रांसपोर्ट. मैम, सिंगल यूज प्लास्टिक यूज नहीं करना चाहिए. पर्यावरण के प्रति लोगों में जागरूकता फैलानी चाहिए. वेरी गुड, सबने बहुत अच्छा आंसर दिया, क्योंकि बच्चे भी जानते हैं पर्यावरण का आज कितना प्रदूषित हुआ है, हो रहा है, और उसको रोकने के लिए तो हम लोगों को ज्यादा से ज्यादा पेड़ लगाना चाहिए और लोगों को जागरूक करना चाहिए. जो जंगल है ना, जंगल का भी संरक्षण करना चाहिए, सुरक्षित करना चाहिए, सिक्योर करना चाहिए, और जल संरक्षण भी करना चाहिए. మానవ మనుగడకు చెట్లే జీవం అంటూ హితబోధ చేశారు రాష్ట్రపతి. అందుకు విద్యార్థి దశ నుండే అవగాహన ఉండాలని సూచించారు. ఇక నీటి పొదుపుకు తీసుకోవాల్సిన చర్యలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. రాష్ట్రపతి పాఠాలను శ్రద్ధగా విన్న విద్యార్థులు క్లాస్ అనంతరం ముర్ముకు జగన్నాథ స్వామి చిత్రపటాన్ని అందజేశారు. గతంలో 1994-97 మధ్య రాయరంగ్పూర్లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఆమె అసిస్టెంట్ టీచర్గా వ్యవహరించారు.